నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోమారు మురికి గుంటలోకి దిగారు. అయితే అప్పట్లో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి మురికి గుంటలోకి దిగారంటే ఏమోలే అధికార పార్టీ నిధులు మంజూరు చేయకపోవడంతో నిరసన వ్యక్తం చేశారని అనుకోవచ్చు. కానీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మరోసారి మురికి గుంటలోకి దిగడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఉమ్మారెడ్డి గుంట ఏరియాలో ఉన్న మురికి కాలువ పనులను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో స్థానిక మహిళలు ఆయనకు మద్దతుగా నిలిచారు. కాలువ లోపలి నుండి ఆయన బయటకు రావాలని మహిళలు కోరారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా, కొంతమంది అధికారుల నాన్సూడు ధోరణి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ ఎమ్మెల్యేగా నేను కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు కేవలం పూలే కాదు రాళ్లు కూడా వేస్తారు. వేసే హక్కు ప్రజలకుంది. చొక్కా కూడా పట్టుకుంటారు ఎమ్మెల్యేల్ని. ఆ హక్కు ప్రజలకుంది. ప్రజాస్వామ్యంలో 10 కాలాల పాటు ప్రజాస్వామ్యం బతకాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు జవాబుదారీగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు కావాలా, ప్రజలు ప్రశ్నించాలా, నిలదీయాలా. ఈరోజు వాళ్ళు అన్ని రకాల ప్రశ్నించి ఒక్క మాట చెప్పారు, నీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి అందరి మాదిరిగా మాట్లాడేసి వెళ్ళిపోకుండా మా సమస్య పరిష్కారం చెయ్యి, అవతలే ఇక్కడి నుంచి కదులు, అప్పటిదాకా ఇక్కడ ఉంటే నీకు భోజనం సైతం మేమే మా ఇళ్లలో తెచ్చి పెడతామని చెప్పాడు. ఆ నమ్మకానికి అభిమానానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అధికారులు మీ ముందు మాట్లాడినప్పుడు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క కాలువల నిర్మాణం కోసం నేను కఠిన నిర్ణయం తీసుకున్నా. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా బిడ్జి సాధన కోసం మురిగుంట్లో ఏ విధంగా దిగామో అధికార పార్టీ శాసనసభ్యుడిగా రైల్వే అధికారుల మొండి తీరుని, రైల్వే అధికారుల నిరంకుశ వైఖరిని, కార్పొరేషన్ అధికారుల నత్త నడకని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన ఆ యొక్క బిడ్జి సాధన విషయంలో అమీ తుమి తేల్చుకునేదానికి ఇప్పుడు కూడా మురిగుంట్లో దిగుతున్నా. ఆ సమస్య పరిష్కారం అయిందాక ఇక్కడి నుంచి నాకు అంతకంటే మార్గం కనపడలా. ఎన్నిసార్లు అధికారులతో మాట్లాడాలా, ఎన్నిసార్లు సమీక్షలు పెట్టాలా కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారుల మీద, రైల్వే అధికారులు కార్పొరేషన్ అధికారుల మీద అన్ని వెలిసి నవంబర్ లో ప్రారంభిస్తామని చెప్పారు. మళ్లీ నవంబర్ రాబోతుంది. ఇది ఈ విధంగా వదిలేసి వెళ్లిపోతే, చెప్పేసి వెళ్లిపోతే ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదు. ప్రజలు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేయాలా. నేను కూడా ఆషామాషిగా మాట్లాడేసిపోయి అందరి ధోరణిలో బాగుడదు. సమస్య పరిష్కారానికి అమీ తుమి తెలుసుకుంటా స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకుల, అన్ని రాజకీయ పక్షాల శ్రేయోభిలాషుల, స్థానిక ప్రజల అండదండలతో ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేదానికి, అమీ తుమి తెలుసుకునేదానికి మురిగుంట్లో నేనే దిగుతున్నా. పరిష్కారం అయిందాకా లిఖిత పూర్వక హామీ వచ్చిందాక, నోటి మాట కాదు లిఖిత పూర్వ హామీ, తేదీలతో సహా చెప్పిందాక, తేదీలతో సహా చెప్పాలా, లిఖితపూర్వక హామీ ఇవ్వాలా, ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలా, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలా, చెప్పిందాక మురిగుంట్లో నుంచి లేచి వచ్చే ప్రశ్న. రాయండి అన్నా, కొంచెం రాయండి అన్నా.
చాలా స్పష్టంగా ఆవేదంతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. మీకు ఎన్నిసార్లు చెప్పానండి ఈ సమస్య? శశికళరావు గారు మీకు ఎన్నిసార్లు చెప్పానండి? మీకు మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పాడండి? మీరు ఆఖరిలో మాకేం చెప్పారండి? నంబర్లు ప్రారంభిస్తామని చెప్పారు లేదండి? టూ డేస్ లో స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు వాళ్ళు పూర్తి చేస్తారు? నాకు వద్దు ఎస్సీ గారు, వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు చెప్పుకుంటూ కాలయాపం చేస్తున్నారు. నాకు అన్ని వద్దు, నాకు రిటర్న్ హామీ కావాలి. రిటర్న్ హామీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి దాంట్లో రెండు ఆలోచన ఉన్నారు. మీరు వాళ్ళు కలిసి పేపర్ మీద ఎప్పుడు లోపల స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి. చెప్పిన డేట్ లో స్టార్ట్ చేయకుండా ఉన్నా, చెప్పిన డేట్ లో కంప్లీట్ చేయకుండా ఉన్నా, ఈసారి నీళ్ళలో కూర్చోవటం కాదు, కొనుక్కుంటాయి ఇళ్ళకు వచ్చి. అందుకంటే నా మార్గం లేదు, ఇంకా అందుకంటే మార్గం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీ ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా కాదు, ప్రజా సమస్యల విషయంలో ప్రజాపక్షం అంతే. నన్ను అడిగారండి మా వాళ్ళందరూ ఇక్కడ, ఏమడిగారు ఏమడిగారండి సార్? ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా బిడ్జీ సాధన కోసం మురిగుంట్లో దిగి బిడ్జి సాధించావు కదా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా నీ వైఖరి ఏంటి అని చెప్పని ఎవరి సమాధానం చెప్పాలి? అడిగే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు ఓట్లేస్తే గెలిచా, దాంట్లో ఎలాంటి అనుమానంలా? మా నాయన ఎమ్మెల్యే కాదు, మా తాత మంత్రి కాదు, సామాన్య కుటుంబం వాళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యేనయ్యా. ఒకటి మూడు సార్లు ఇంటింటికి వచ్చా, ప్రతి ఒక్కరితో మాట్లాడుకున్నా, ప్రతి ఒక్కరితో సంబంధాలు పెట్టుకున్నా. ఇక్కడుండి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ప్రతి పార్టీతో మంచి సంబంధాలున్నాయి. మా సిపిఎం పార్టీ నాయకులు ఎప్పుడే సమస్య ఉన్నా నాకు చెప్తారు, తేడా వస్తే నన్ను నిలదీస్తారు, నన్ను ప్రశ్నిస్తారు, నా మీద వ్యతిరేక పోరాటం కూడా చేస్తారు. చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు మిమ్మల్ని అభ్యర్థించాలా, ఎన్నిసార్లు ప్రశ్నించాలా? నేను మళ్లీ చెప్తున్నా, అధికార పార్టీ శాసనసభ్యుడినైనా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అభ్యర్థిస్తా, కాకుంటే ప్రశ్నిస్తా, కాకుంటే నిలదీస్తా, కాకుంటే ఉజ్జీవిస్తా. దాంట్లో రెండు ఆలోచన లేదు. మీరు చేసే పనులకి ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 62 కోట్లు డబ్బు ఇచ్చారండి నెల్లూరు రూరల్కి. జగన్మోహన్ రెడ్డి గారు 62 కోట్లు డబ్బు రోడ్లకి. ఈరోజు రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ రోడ్లు వేగవంతం జరిగిపోతా ఉన్నాయి, నెల రోజులు మొత్తం పూర్తయిపోతాయి. మరి ముఖ్యమంత్రి గారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంత మద్దతుగా ఇస్తే అధికారులు నిర్లక్ష్యం ఏంటి? అంటే ఏముందలే ఎమ్మెల్యే చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటారా? ఈరోజు ఎవరు సమాధానం చెప్పాలా?
ఎన్ని సంవత్సరాల సమస్య అండి శశికళ గారు? పదేళ్ల సమస్య, పది సంవత్సరాల సమస్య. నేనే ఎమ్మెల్యే 8 సంవత్సరాల నుంచి ఉందా, ఎన్నిసార్లు చెప్పేవండి. మధ్యలో అంటే కొంత ఇబ్బంది వచ్చింది, కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది వచ్చింది. కరోనా అదే మీరు ఉండారమ్మా సమస్యకి తీవ్రంగా, అప్పుడు ఇల్లు లేవు చెప్తా. 2 ఏళ్ళ కరోనా సమస్య వచ్చింది, నేను కాదంటోలే. ఈరోజు ఇల్లు పెరిగిపోయింది, ఇక్కడ పైనుంచి అవుట్లెట్ సిస్టమ్ వచ్చినట్టు మొత్తం వేటేస్తున్నారు. పొదలకూరు రోడ్డు వేదాయి ఈ పక్క నుంచి నీళ్ళు ఇక్కడ వస్తుంది, వర్షం వస్తే అల్లాడుతున్నారు. ఎందుకు నవంబర్ నాకు చేస్తాను మాటించి ఎందుకు చేరండి? నేను ఎందుకు ఈరోజు మాట పడాలా? నేను ఎందుకు విమర్శల పాలు కావాలా? ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలా? న్యాయం చెప్పండి. కాబట్టి రిటర్న్ ఇవ్వండి. బయటికి ముందు బయటికి రండి, వాళ్ళు రాజు ఇచ్చినాక ఆడ కూర్చోండి, రాజు ఇచ్చినాక బయలుదేరండి.